కన్యా రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు ఈ రాష్ట్రాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో మిథున రాశిలో రవి బుధుడు శుక్రుడి యొక్క కలయికతో ఉండటం అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు జీవిత భాగస్వామితో సంతోషంగా మెలగగలుగుతారు ఇంతకు ముందు ఏర్పడినటువంటి విభేదాలు మిస్అండర్స్టాండింగ్స్కి మంచి మార్పులు ఏర్పడతాయి ఇవి ఎవరి వలన వచ్చాయి మనం ఈసారి వాళ్ళ మాటలు వినకూడదు మధ్యవర్తులు కావచ్చు మూడో వ్యక్తి కావచ్చు అయిన వాళ్ళు బంధువులు కావచ్చు వీళ్ళ నాలుగడుగులు దూరంలో ఉంచాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు కలిగి ఉంటారు సాధ్యమైనంత వరకు కుటుంబ విషయ వ్యవహారాలలో అయిన వాళ్ళకి బంధువులకి ఎట్టి పరిస్థితుల్లో చొరవ ఇవ్వకూడదు అన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా మారుతాయి నూతన వ్యాపారాల పట్ల ఆకర్షితులవుతారు సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలన్న నేపథ్యంలో నూతన పరిచయాలు ఉత్పత్తుల తయారీ వారితోటి మాట్లాడటము అగ్రిమెంట్లు చేసుకోవడము ఈ రకమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా మారతాయి వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా తొందరగా జ్వరాలు రావడము అనారోగ్యాలు బారిన పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఖచ్చితమైనటువంటి ఆహార నియమాలని పాటించండి ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలను ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి దీనికి తగినటువంటి ఏర్పాట్లను వనరులను మీరు ఏర్పరచుకోగలుగుతారు అయిన వాళ్లలో కొంతమంది సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో మీరు అందుకోగలుగుతారు వాళ్ళు ఇంత క్రితం చేసినటువంటి వ్యాపారమే మనము ఈ రోజు చేయబోతున్నాము వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఇందులో ముందడుగు వేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది అన్న ఆలోచనలు ఏర్పడతాయి పాల ఉత్పత్తుల వ్యాపారస్తులకి టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది విదేశీ ప్రయత్నాలు విదేశాలలో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు వ్యాపార నిమిత్తం తీసుకునే ఆలోచనలు విదేశాలలో ఏర్పాటు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి విదేశాలలో ఉన్న కొంతమంది వ్యక్తులు మీకు అనుకూలంగా మారటం మీకు సహకరించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి ఈ వారం కన్యారాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించండి ఆదిత్య హృదయాన్ని చదవండి ఆరోగ్యం శరీరం సహకరించినట్లయితే ప్రతిరోజు పదకొండు సూర్య నమస్కారాలు చేయగలిగితే విశేషమైన రవిగ్రహ అనుగ్రహాన్ని అందుకోగలుగుతారు చేతికి సుబ్రహ్మణ్య పాష్పద కంకణాన్ని ధరించండి